దాతల సహకారంతోనే దేవాలయాల అభివృద్ధి సాధ్యపడుతుందని అప్పన్న ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు జాతి జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. విశాఖ ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఆయన అనంతరం హుండీ లెక్కింపులు పాల్గొని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ తాజాగా జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా తాను అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. అటువంటి స్వామిని దర్శించుకుంటే అన్నీ కూడా సంపూర్తయ్యే ఆరోగ్యంతో పాటు మరి ఇటీవల కాలంలో సింహాద్రి నదిని ఆర్జించేవాళ్ళకి విశేష స్పందన లభిస్తుంది. మరి అదేవిధంగా ఈరోజు కొత్తగా పెళ్ళైన జంటలు చాలామంది వచ్చి మరి కపస్తంభాన్ని ఆలంగనం చేసుకున్నారు. మరి పురాతనమైన చారిత్రాత్మకమైన ఆ కపస్తంభంలో సంతాన లక్ష్మి యంత్రం ఉందని ప్రాశీస్యం ఉంది. మరి అందువల్ల ఎవరైతే నూతన దంపతులు తమ మనసులోనే కోరికను ఆ కపస్తంభం ఆలింగనం చేసుకుని మరి తలుచుకుంటారో తప్పకుండా వారికి సంతానం కలుగుతుంది అనేది కూడా భక్తు కూడా ప్రగాఢ విశ్వాసం. మరి అనేక మంది తమ కోరికలను ఇక్కడికి వచ్చి నెరవేర్చుకొని తపస్తంభాన్ని ఆలింగనం చేసుకుంటున్నారు. తర్వాత వారి కోరికలు నెరవేరిని వచ్చి స్వామికి మళ్ళీ తిరిగి దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది. మరి ప్రధానంగా ఇటీవల జరిగిన ధర్మకర్తల సమావేశ మండలంలో మేము ప్రత్యేక ఆహ్వానితులుగా కొన్ని సూచనలు చేశాం. మరి అందులో భాగంగానే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించాలని మరి ఉచితంగానే ఒక డార్మెటరీ ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే భక్తులు సేర్చడానికి అవకాశం కలుగుతుంది. అదేవిధంగా ఉన్న సత్రాల ఇంట్లు కూడా మరమ్మతులు చేయాలని. మరి ప్రధానంగా గత 15-20 ఏళ్ళుగా సింహాచలం వరాహ పుష్కరణ అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతిసారి తెప్పోత్సవానికి వచ్చినప్పుడు చెప్పడం తప్ప తర్వాత దాన్ని పట్టించుకునే నవదిలు లేదు. కాబట్టి ఈవోగారికి చెప్పాం మేము పుష్కరణని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినట్లయితే గ్రామస్తులందరూ కూడా సాయంత్రం పూట్ల అక్కడికి వెళ్ళి సేర్చడానికి అవకాశం కలుగుతుంది. మరి దీంతోపాటు పుష్కరణికి వచ్చే భక్తులందరూ కూడా అక్కడ కొంతసేపు కూర్చోడానికి కూడా అవకాశం కలుగుతుంది. మరి శ్మశానానికి వెళ్ళే విలేజర్స్ అందరూ కూడా అక్కడ రోడ్లు బాగోకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఇది పుష్కరణికి అనుకుని ఉంది కాబట్టి ఆ సమస్యను కూడా పరిష్కరించాలని కోరాం. మరి ఉపాలయాల అభివృద్ధి కోసం చెప్పాం, అనేక సలహాలు ఇచ్చాం. అవసరమైతే దాతల సహకారం తీసుకోమన్నాం. మరి ఒక 3 లక్షల రూపాయలతోనే దాతల సహకారం తీసుకునే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. ప్రధానంగా చాలామంది దాతలు కూడా రావడానికి స్వచ్ఛందంగా ముందుకున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ప్రధానంగా చిన్న చిన్న సదుపాయాలు కల్పిస్తే చాలా వరకు సంతృప్తి చెందుతారు. మరి మహిమాన్వితమైన స్వామి కాబట్టి ఆ దిశగా మేము ఇచ్చిన సలహాలు తీసుకునే అభివృద్ధి చేస్తారని సింహాచలం దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా కోరుకుంటున్నాను.